సుదీర్ఘ దంత సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి, అలాగే అత్యాధునిక ఇంప్లాంట్ టెక్నాలజీలో ఎలాంటి చికిత్సలు అందిస్తారు అనేవి తెలియజేయడానికి పార్థ డెంటల్ హాస్పిటల్ నుంచి డాక్టర్ పార్థ సార్ది గారు మనతో స్టూడియోలో ఉన్నారు. నమస్తే డాక్టర్ గారు. డాక్టర్ గారు, ముందుగా మనం మాట్లాడుకుంటే సుదీర్ఘ దంత సమస్యలు అన్నారు, అంటే ఎలాంటి సమస్యలను సుదీర్ఘ దంత సమస్యలు అంటారు? పళ్ళకు సంబంధించిన జబ్బులన్నీ కూడానండి చాలా వరకు కూడా సుదీర్ఘమైన సమస్యలుగానే చెప్పాలి. ఎందుకంటే పంటి జబ్బు వస్తేనే ఎవరు వెంటనే డెంటిస్ట్ దగ్గరికి పోరు, చాలామంది నిర్లక్ష్యం చేస్తాడు. ఇప్పుడిప్పుడు ఆ కల్చర్ పెరుగుతుంది, కానీ నిన్న మొన్నటి వరకు కూడా పంటి జబ్బు వస్తే సొంత ప్రయత్నాలు లేదా సొంత చికిత్సలు చాలా చేసుకున్న తర్వాత తప్పనిసరి అయితే మాత్రమే డెంటిస్ట్ని కలవడం అనేది సమాజంలో ఇప్పటిదాకా ఉన్న అలవాటు. ఇది పోవాలి. ఎందుకంటే శరీరంలో మిగతా అవయవాలు పనిచేసినా చేయకున్నా నోటిని మాత్రం తప్పనిసరిగా మనం వాడాలి. పంటికి పళ్ళు దృఢంగా ఉంటేనే నోటిని సరిగా వాడడం కానీ నమిలి తినడం కానీ సాధ్యమవుతుంది. మనం ఎంత మంచి ఆహారం తీసుకుంటున్నాం అన్నది ముఖ్యం కాదు, దాన్ని ఏ విధంగా నమిలి తినగలుగుతున్నాము అన్నది కీలకమైన అంశం. అంటే బాగా న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకుంటున్నానండి, అది నమలలేక ముద్దల ముద్దలుగా మింగేస్తున్నాను, లేదా మిక్సీలో వేసుకుని పేస్ట్ లాగా తినేస్తున్నానండి, నేను చాలా ఆరోగ్యంగా ఉంటాను, లేదా ట్యాబ్లెట్ల రూపంలో తినేస్తున్నానండి, విటమిన్లు వేసుకుంటాను, మినరల్ వేసుకుంటాను, జ్యూసులు తాగుతాను, అది తాగుతాను, ఇది చేస్తాను, మరి నమలకుండా నేను అట్లా కడుపులో వేసేస్తాను, నేను చాలా ఆరోగ్యంగా ఉంటానంటే అస్సలు అట్లా అవకాశమే లేదు. ఎవరైనా సరే నమిలి తింటేనే ఆరోగ్యంగా ఉంటారు. నమిలి తిన్న ఆహారమే వంట పడుతుంది, నమిలి తిన్న ఆహారమే జీర్ణమవుతుంది. ఆ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాల్సి ఉంది. సో ఈ నోటిలో ఉన్నటువంటి లాలాజలం లేదా నమిలి తినడం అనే కాన్సెప్ట్ వాటిలో మిక్స్ అయ్యి తర్వాత కడుపులోకి వెళ్తేనే ఆ ఆహారం జీర్ణమవడం మొదలు పెడుతుంది. లేకపోతే మీరు ట్యాబ్లెట్లు ఇచ్చినా ఇంకోటి ఇచ్చినా ఇంకోటి ఇచ్చినా కొంత ఆరోగ్యం కుదుట పడడానికి ఉపయోగపడే, జబ్బుతో పడ్డవాళ్ళు లేకపోతే లేదా బెడ్ మీద ఉన్నవాళ్ళు లేకపోతే నమిలి తినలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్లకు ఆ రకంగా ఇస్తే ఆహారం సర్దుకుంటుందేమో, కానీ రెగ్యులర్గా మామూలుగా ఏ వ్యక్తికైనా సరే నమిలి తినడానికి తప్పనిసరిగా ఫిక్స్డ్ దంతాలు ఉండి తీరాలే. చాలామందికి మనం చూస్తున్నాం, ఈ పక్క పళ్ళు లేవండి అందుకని ఈ పక్క తినేస్తున్నామండి, ఎక్కడెక్కడ పళ్ళు పోయినాయండి ఆ రెండు మూడు పళ్ళతో నమిలి తినగలుగుతున్నామండి, ఏదో మేనేజ్ చేస్తున్నామండి అని అంటారు. మనం భోజనం పెడితే భోజనంలో ఎంత ఆహారాన్ని వాళ్ళు నిజంగా తీసుకొని చక్కగా నమిలి తినగలుగుతారంటే చాలామందికి ఇప్పుడు చూస్తే 30-40 సంవత్సరాల వయసులోనే మెత్తగా ఉన్న ఆహారం అంతా కలుపుకొని తినేస్తారు, ఏమాత్రం కొంచెం అటిడిగా కొంచెం గట్టిగా ఉన్నప్పుడు కూడా తినలేని పరిస్థితి చేరుకున్నారు. దీనివల్ల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరీ ముఖ్యంగా ఈ షుగర్ వచ్చిన వాళ్ళు, లేకపోతే కార్డియాక్ ప్రాబ్లమ్స్తో ఉన్నవాళ్ళు, థైరాయిడ్ ఉన్నవాళ్ళు, బీపీ వచ్చిన వాళ్ళు, లేకపోతే గుండెకు సంబంధించిన సమస్యలతో బాధపడే వీళ్ళు ఎవరైనా సరే తప్పనిసరిగా నమిలి తినే ఏర్పాట్లు చేసుకోవాలి. మనము నమిలి తినే శక్తి మీదనే మన జీవన ప్రమాణాలు అయి ఉంటాయి. ఎవరైనా సరే 60 ఏళ్ళు 70 ఏళ్ళు బతుకుతారంటే బాగా నమిలి తినగలిగే ఏర్పాట్లు చేసుకుంటే 90-100 ఏళ్ళు బతుకుతారు, అది నేను చెప్పాలనుకుంటున్నాను. ఓకే డాక్టర్, నమిలి తినడానికి ఫిక్స్డ్ దంతాలు అనేది చాలా అవసరం అంటారు, మరి ఇన్నాళ్ళు కొంచెం తీసి పెట్టుకునేటట్టు ఉండే పళ్ళు ఇప్పుడు ఇంప్లాంట్స్ రూపంలో మీరు ఎలాంటి ట్రీట్మెంట్స్ ఇస్తున్నారు ఫిక్స్డ్ దంతాలు? అదేనండి, ఇప్పుడు పళ్ళు ఊడిపోవడం సర్వసాధారణం, అంటే జబ్బులు అన్నవి చిన్న వయసులోనే వచ్చేస్తున్నాయి. ఒకప్పుడు ఏ పెద్ద వయసు వచ్చిన తర్వాత 60-70 సంవత్సరాలు వచ్చిన తర్వాత కానీ పళ్ళు ఊడిపోయినాయి అని చెప్పేవాళ్ళు కాదు. ఇప్పుడు అలా కాదు, 30-40 సంవత్సరాల వయసులోనే చాలా పళ్ళు కదిలిపోయినాయండి, నమిలి తినలేకపోతున్నామండి, పళ్ళు చిగుర్ల కిందకి జారిపోయినాయండి, ఇంక వీటిని మార్చుకోవాలనుకునే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు పార్థా డెంటల్ 95 క్లినిక్లు నడుపుతోంది. అటు ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లా కేంద్రంలో పార్థా డెంటల్ ఉంది, అలాగే తెలంగాణలో కూడా ప్రతి జిల్లా కేంద్రంలో పార్థా డెంటల్ ఉంది, హైదరాబాద్లో పార్థా డెంటల్ ఉన్నాయి, అలాగే బెంగళూరులో కూడా 15 పార్థా డెంటల్ క్లినిక్స్ ఉన్నాయి. వీటిలన్నింటిలో మేము రెగ్యులర్గా వస్తున్నటువంటి పేషెంట్లను అనలైజ్ చేసి చూసినప్పుడు ఎక్కువ మంది పేషెంట్లు మధ్య వయసు వాళ్ళు ఉంటున్నారు. అంటే ఒక వయసు 30-35 సంవత్సరాలు దాటే లోపల పళ్ళు ఊడిపోయే పరిస్థితి చాలామందికి వచ్చేస్తుంది. అది తినే ఆహారంలో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉండి లేకపోతే తినే ఆహారాన్ని సరిగా మనం శుభ్రం చేసుకోలేక, కారణం ఏదైనా సరే పిప్పి పళ్ళు ప్రధానంగా, ఎంతోమందికి పళ్ళు పుచ్చిపోవడం. రెండవ ప్రధాన కారణం ఎక్కువ మంది పళ్ళు పోగొట్టుకుంటుంది చిగుళ్ళకు సంబంధించిన ఇన్ఫెక్షన్ల వల్ల. మనకు చూడండి, బ్రష్ చేస్తే చిగుళ్ళ నుంచి రక్తం రావడము, నోటి దుర్వాసన అనిపించడము, లేకపోతే అప్పుడప్పుడు పళ్ళు కదిలినట్టుగా అనిపించడము, చిగుర్లు కిందకు జారినట్టుగా అనిపించడము, వీటన్నింటి కారణాల చేత చిన్న వయసులోనే పళ్ళు పోగొట్టుకుంటా ఉన్నారు.
సరే వీళ్ళకందరికీ భయం ఏంటి, పళ్ళు కదిలిపోతున్నా, పళ్ళు పుచ్చిపోయి సగం విరిగిపోయి ఉన్నా సరే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎందుకు మార్చుకోరు అంటే దాని అవసరం లేదని కొంతమంది, పళ్ళు తీసేసిన తర్వాత ఎన్ని రోజులకి ఈ పళ్ళు పెడతారని కొంతమంది, ఇట్లా రకరకాల భయాలతో ఉంటారు. వీటికి అన్నింటికీ కూడా చక్కటి పరిష్కారాలు ఇప్పుడు ఆధునిక దంత వైద్యంలో ఉన్నాయి. పళ్ళు కదిలిపోతూ ఉంటే వాటిని తీసేసి అదే రోజు ఇంప్లాంట్ టెక్నాలజీ ద్వారా ఫిక్స్డ్ దంతాలను అమర్చగలుగుతాం. అలాగే పిప్పి పళ్ళు ఉంటే ఆ పిప్పి పళ్ళను తీసే క్షణంలోనే ఒక చిన్న ఇంప్లాంట్ అక్కడ ఫిక్స్ చేసుకోవడం సాధ్యమయ్యి నెక్స్ట్ డేకి చక్కగా ఉండేటువంటి నమిలి తినగలిగిన పన్ను పెట్టగలుగుతూ ఉన్నాం. ఆ విధంగా వరి అవ్వాల్సిన న్యాచురల్ పళ్ళు పోతే అలాంటి పళ్ళు పెట్టలేము అనే రోజుల నుంచి కూడా చక్కగా పోయిన పళ్ళని న్యాచురల్ పద్ధతిలో ఎముకలో నుంచి మొలిచినట్టుగా పెట్టగలిగేటువంటి కృత్రిమ దంతాన్ని ఈరోజు అమర్చుకోవడం సాధ్యమవుతుంది. అది పోయిన చోట ఒక పన్ను పోయినా పెట్టవచ్చు, లేదా ఒక పన్ను రెండు పళ్ళు కదిలిపోతూ ఉంటే కూడా వాటిని తీసి మరుసటి రోజుకంతా ఫిక్స్డ్ పళ్ళు పెట్టచ్చు. అంతేకాక కొన్ని నోట్లు కొన్ని పళ్ళు పోయినా పెట్టచ్చు, నోట్లు అసలు పళ్ళే లేవండి, మరి వీళ్ళకు కూడా ఫిక్స్డ్ దంతాలు పెట్టవచ్చా అంటే చక్కగా ఇంప్లాంట్స్ ఫిక్స్ చేసుకొని మొదట్లో మీకు 20 సంవత్సరాల 30 సంవత్సరాల వయసులో పళ్ళు ఎలా గట్టిగా ఎముకలు అతుక్కొని ఉన్నాయో ఆ విధంగా కృత్రిమ దంతాలను పెట్టుకుని నమిలి తినగలిగే అవకాశం ఉంది. అలా చేసినప్పుడు మనిషి ఆరోగ్యం కుదుటపడుతుంది, తిన్న ఆహారంలోంచి బలం వస్తుంది, ఆహారం జీర్ణమయ్యి మనిషి ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఓకే డాక్టర్, మనతో మాట్లాడడానికి కాల్స్ రెడీగా ఉన్నారు. వెంకటేష్ గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి వెంకటేష్ గారు. హలో, హలో వెంకటేష్ గారు, టీవీ వాల్యూమ్ తగ్గించేసి మీ సమస్య ఏంటో డాక్టర్ గారు చెప్పండి. చెప్పండి వెంకటేష్ గారు, ఏమిటి సమస్య? హలో సార్, చెప్పండి. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్ మేము ఫైవ్ బ్యాక్ ట్రీట్మెంట్ చేపిస్తున్నాం అండి, అంటే తుపాను ఉన్నాయని రిపేర్ తీసుకొని చేపించుకున్నాము. ఫస్ట్ అంటే లోపలికి పోయినాయి అవి, తర్వాత ఇప్పుడు ఒక 3 ఇయర్స్ తర్వాత మళ్ళీ అదే స్టేజ్ చూస్తున్నాయి సార్. దాన్ని మళ్ళీ ఎలా చేద్దాం, మళ్ళీ లోపలికి స్లిప్ అయ్యకుండా ఫస్ట్ 2 పనులు తీసారు సార్ 5, అప్పుడు 10 తీసి ఆ ప్లేస్ లా మొత్తం కూలిపోయినాయి అవి. కూలిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నా అంటే మళ్ళీ అదే స్టేజ్ కి కొంచెం చూస్తున్నాయి, తిన అంత లేవు కానీ 5 వస్తున్నాయి సార్. ఎత్తు పళ్ళకు సంబంధించిన చికిత్సల్లో కానీ, లేదా వంకర టింకరగా పళ్ళు ఉన్నప్పుడు కానీ, ఎగుడు దిగుడుగా పళ్ళు ఉన్నప్పుడు, లేదా పళ్ళ మధ్య సందులున్న సందర్భాల్లోనూ ఈ క్లిప్పులు వేయించుకోవడం అనేది మనం చూస్తూ ఉంటాం. ఒకప్పుడు చిన్నపిల్లల్లో మాత్రమే క్లిప్పులు వేయించుకోవచ్చండి, ఒక వయసు దాటిన తర్వాత క్లిప్పులు వేసుకోవడం సాధ్యం కాదు అనే రోజుల నుంచి, ఇప్పుడు అలా కాదండి. చిన్న వయసులో అయినా సరే, పెద్దవాళ్ళకైనా సరే, చిన్నపిల్లలకి ఎలా క్లిప్పులు ఉన్నాయో పెద్దవాళ్ళకు కూడా అలాగే క్లిప్పులు ఉన్నాయి. సో ఏ వయసు వారైనా సరే క్లిప్పుల చికిత్స ద్వారా ఎత్తు పళ్ళను కానీ, పళ్ళ మధ్య సందులను కానీ, వంకర పళ్ళను కానీ, ఎగుడు దిగుడుగా ఉన్న పళ్ళను ఏ విధంగానే సరిచేసుకునే అవకాశం ఉంది, నెంబర్ వన్. రెండవది ఏంటి, ఏమండి నేను క్లిప్పులకు వేయించుకున్నానండి, పళ్ళు లోపలికి వెళ్ళినాయి, కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ బయటకు వచ్చినాయి అని మీరు చెబుతా ఉన్నారు. సాధారణంగా ఏమవుతుందండి, పంటిని క్లిప్పులు వేసి లోపలికి తీసుకెళ్తారు, తీసుకెళ్లిన తర్వాత అక్కడ ఫిక్స్ చేయాల్సి వస్తుంది. సో రీటైనర్స్ అంటారు. ఆ ఫిక్స్ చేసుకున్న తర్వాత చాలామంది చేసే పెద్ద పొరపాటు ఏమిటి, క్లిప్పులు వేయించుకున్న తర్వాత రెగ్యులర్గా చెకప్కు రాకపోవడం మొట్టమొదటి సమస్య. రెండవది ఏంటి, క్లిప్పుల చికిత్స అయిపోయి ఎత్తుపళ్ళు తగ్గిన తర్వాత ఇంకా నా పని అయిపోయింది, నేను మళ్ళీ డెంటిస్ట్ మొహం చూడాల్సిన అవసరం లేదు అని అనుకుంటారు. ఇది రెండవ సమస్య. చికిత్స అయిపోయిన తర్వాత అది చిన్న ట్రీట్మెంట్ చేయండి, అంటే పంటికి సంబంధించిన చిన్న ఫిల్లింగ్ చేయించుకోండి, లేదా పంటికి స్మైల్ డిజైన్ చేసుకొని అన్న పళ్ళను అందంగా చేసుకోండి, లేదా ఇంప్లాంట్ టెక్నాలజీ ద్వారా ఫిక్స్డ్ దంతాలు పెట్టుకోండి, లేదా క్లిప్పుల చికిత్స ద్వారా ఎత్తుపళ్ళు వంకర పళ్ళు సరి చేసుకోండి. ఏ ట్రీట్మెంట్ చేసుకున్నప్పటికీ కూడా తప్పనిసరిగా 6 నుంచి 8 నెలలకు ఒకసారి, లేదా కనీసం సంవత్సరానికి ఒకసారి మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి జరిగిన చికిత్స సరిగ్గా ఉందా లేదా అని క్రాస్ వెరిఫై చేయించుకోవడం తప్పనిసరి. అలా చేయించుకోకపోతే ఎప్పుడు కూడా పళ్ళు మళ్ళీ యథాస్థితికి రావడమో, సమస్యలు ముదిరిపోవడమో, జబ్బులు సరిగా మళ్ళీ ఇంతకుముందు ఎలా జబ్బు ఉందో అలా జబ్బుకు రావడమో లాంటివి జరుగుతూ ఉంటుంది. అందువల్ల నేను చెప్తున్నాను ఇప్పుడు కూడా, ఇప్పుడు పార్థ డెంటల్ అనేది అన్ని 3 రాష్ట్రాల్లో కూడా మీ దగ్గరలో అందుబాటులో ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే ప్రతి ఒక జిల్లా కేంద్రంలో ఆంధ్రప్రదేశ్లో పార్థ డెంటల్ ఉంది, అలాగే తెలంగాణ ప్రతి ఒక జిల్లా కేంద్రంలో ఉంది. హైదరాబాద్లో 32 పార్థ డెంటల్ ఉన్నాయి, బెంగళూరులో 15 పార్థ డెంటల్ క్లినిక్స్ ఇప్పుడు ఇంకా పెరుగుతూ ఉన్నాయి. సో మీకు దగ్గరగా ఉన్నటువంటి పార్థ డెంటల్కి వెళ్ళి
స్పెషలిస్ట్ని కలిసి ఎప్పటికప్పుడు చికిత్స చేయించుకొని సలహాలు సూచనలు తీసుకుంటే సంవత్సరాల తరబడి మనం నిర్లక్ష్యం చేస్తే వచ్చే జబ్బులన్నింటినీ కూడా సరైన సమాధానం చెప్పచ్చని అంటాను నేను. ఓకే డాక్టర్, మరొక కాల గంగాధర్ గారు నిజామాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. హలో చెప్పండి గంగాధర్ గారు, ఏమిటి సమస్య? హలో నమస్కారం సార్, చెప్పండి సార్. సార్ మా పళ్ళు ఇంతకు ముందు రెండు పుచ్చళ్ళు తీసారు, అవి తీసేసారు. తర్వాత మళ్ళా ఒక 2-3 సంవత్సరాలు సార్ 4-5 పళ్ళు ఇట్లా గాలలక్ష్మి సార్, గాలలక్ష్మి ఒక పన్ను బాగా నొప్పి పెట్టింది సార్. మళ్ళా చాలా మంది ఇప్పటికే ఉన్న అలవాటు ఏంటంటే పన్ను నొప్పి వచ్చిన తర్వాత లేదా పన్ను బాగా పాడైపోతుందని తెలిసి కూడా చూస్తూ ఉండడం, తప్పని పరిస్థితి అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళి పళ్ళు బీకించేసుకోవడం. సరే అయిపోయింది కదా, దాన్ని చక్కగా పెట్టుకోని మిగతా పళ్ళను కాపాడుకునే ప్రయత్నం చేయాలి కదా. అలా చేయకుండా మళ్ళీ ఇంకో పన్ను పాడయ్యేదాకా వెయిట్ చేయడం ఇది మంచి పద్ధతి కాదు సార్. నోట్లో ఒక పన్ను విలువ అది పోయిన తర్వాత కానీ తెలియదు. న్యాచురల్గా ఉన్న పళ్ళను కాపాడుకోవడానికి ఆధునిక దంత వైద్యంలో ఎన్నో చక్కటి మార్గాలు ఉన్నాయి, వరీ అవ్వాల్సిన అవసరం లేదు. పన్ను విరిగిపోయినా, పన్ను పుచ్చిపోయినా, పన్నును విపరీతంగా నొప్పి పెడుతూ ఉన్నా, ఇప్పుడిప్పుడే పన్ను కదులుతూ ఉన్నా, లేకపోతే బాగా కదులుతుంటే తీసేసి వేరే పన్ను పెట్టాలన్నా, లేదా అందమైన చిరునవ్వు కోసం స్మైల్ డిజైనింగ్ చేయాలన్నా, ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అయిన చికిత్సా విధానం స్మైల్ డిజైనింగ్, అంటే సందులుండి కానీ పళ్ళు విరిగిపోయినవి కానీ పళ్ళు మీ ముఖానికి సూట్ అయ్యే విధంగా సైజు షేపు సరిగా లేకుంటేనో, ఎన్నో కారణాల చేత పోయిన ఈ స్మైల్ డిజైన్ చేసి పళ్ళను అందంగా చేసుకునే అవకాశం ఉంది, లేదా క్లిప్పులు చికిత్స, ఇవన్నీ కూడాను చాలా సులభంగా చేసుకోగలిగిన చికిత్సా విధానాలు. వీటిని ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసుకోవచ్చు. రెగ్యులర్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చికిత్స చేయించుకుంటే చాలా సులభంగా పోయేవి. సో మీకు కంగారు పడాల్సిన అవసరం, నిజామాబాద్లో పార్థ డెంటల్ క్లినిక్ ఉంది, అలాగే ఖమ్మం, కరీంనగర్, హనుమకొండ అన్ని ప్రాంతాల్లో కూడా పార్థ డెంటల్ క్లినిక్స్ ఉన్నాయి. ఆ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూసారా, 4142000 అని నెంబర్ కనిపిస్తుంది మీకు, ఆ నెంబర్కు ఫోన్ చేస్తే ఈ మా పార్థ డెంటల్ 96 క్లినిక్లలో మీ ఇంటి దగ్గరగా ఉన్న క్లినిక్ ఏదేని మీకు మెసేజ్ పంపుతారు, అడ్రస్ మెసేజ్ పంపుతారు. అలాగే మీకు దగ్గరగా ఉన్న పార్థ డెంటల్లో మీకు అపాయింట్మెంట్ కూడా ఫిక్స్ చేయిస్తారు. ఈ నెల డెంటల్ అవేర్నెస్ మంత్ అని చేస్తున్నాం, ఎందుకంటే సెలవులు ఉండడం, పిల్లలు ఇంటి పట్టున ఉంటారు, తల్లిదండ్రులు కొంచెం ఖాళీగా ఉంటారు, కాబట్టి ఈ నెలని డెంటల్ అవేర్నెస్ మంత్, ప్రజల్లో అవగాహన పెంచడానికి ఉపయోగించే ఒక 1 మంత్గా మేము డిక్లేర్ చేసి అందరికీ, అందరూ కూడా ఇంటిల్లిపాది రండి, మా స్పెషలిస్టుల దగ్గర ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేకుండా మీరు కన్సల్టేషన్ తీసుకోండి, మిమ్మల్ని కానీ మీ ఇంట్లో పెద్దవాళ్ళని, పిల్లవాళ్ళని, వైఫ్ని అందరినీ కూడా డాక్టర్ గారు ఇంట్రావోరల్ కెమెరాలని ప్రత్యేక కెమెరాలతో ఎగ్జామిన్ చేసి మీ నోట్లో జరుగుతున్న విషయాల్ని, జరుగుతున్న మార్పుల్ని, ఉన్న జబ్బుల్ని మీకు సవివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాన్ని తెలుసుకుంటే ఎంతో కొంత అవేర్నెస్ వస్తుంది. డాక్టర్ని కలిస్తే మీకు ఎన్నో విషయాలు అర్థమవుతాయి కూడా, మీ నోట్లో జరుగుతున్న మార్పులు కూడా తెలుస్తాయి. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలి. నెల రోజుల పాటు పార్థ డెంటల్లో ఉన్న 96 క్లినిక్లలో కూడా మా స్పెషలిస్ట్లు అందరూ కూడా ఎటువంటి కన్సల్టేషన్ ఫీజు తీసుకోకుండా ప్రజల్లో అవగాహన పెంచడానికి మీకు ఉచిత కన్సల్టేషన్ ఇస్తారు. అట్లాగే నోట్లో జరుగుతున్న విషయాల్ని ఇంట్రావోరల్ కెమెరాలను ప్రత్యేక పరికరాలతో మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికి ట్రై చేస్తారు. మరకు గల రాజు గారు అండి కర్నూలు నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి రాజు గారు, చెప్పండి మీ సమస్య ఏంటి డాక్టర్ గారికి? మేము ఆల్రెడీ 3 పనులు ఊడిపోయినాయి మేడం మాకు. ఓకే, హలో చెప్పండి సార్, వింటున్నా. మొత్తం అది ఫిక్స్ చేపించుకోండి ఎట్లా మేడం, ఎంత అమౌంట్ కట్ చేస్తుంది, భయం ఏ కొరకు పోలేదు డాక్టర్ మేము. చాలా మందికి అండి ఇప్పుడు మీరు చెప్తున్నారు చూడండి, ఏమంటే నాకు నోట్లో జబ్బులు చాలా ఉన్నాయండి, ఖర్చు ఎంత ఎక్కువ వద్దు అనే భయంతో నేను ఎక్కడ డెంటిస్ట్ దగ్గరికి పోలేదండి అని కొంతమంది చెప్తారు. కొంతమంది నేను పలానా డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళానండి, నాకు 20,000, 30,000 రూపాయలు, 50,000 రూపాయలు చెప్పారండి, అందువల్ల నేను భయపడి ట్రీట్మెంట్ చేసుకోలేదు అని చెప్పేవాళ్ళు ఎక్కువ మందే మనకు కనపడతారు. ఈ సమస్య మనకే కాదండి, 3 రాష్ట్రాల్లో మాకు 96 క్లినిక్లలో కూడా వచ్చే పేషెంట్లలో కనపడుతుంది. దీని దృష్టిలో పెట్టుకుని పార్థారెంటల్ ప్రత్యేక పథకాన్ని రూపొందించింది. ఏమిటిదంటే నార్మల్గా ఏంటి, మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు ఒక 10,000, 20,000 రూపాయలు ట్రీట్మెంట్ అవుద్ది అని చెప్పాడు అనుకోండి, ఆ 20,000 రూపాయలు జోబిలో ఉంటే మీరు ట్రీట్మెంట్ చేసుకోవడం సాధ్యమవుతుంది.
అలా లేనప్పుడు జోబులో డబ్బులు లేవు, అప్పుడు మీ దగ్గర 5,000 రూపాయలే ఉన్నాయి, 3,000 రూపాయలే ఉన్నాయి, అప్పుడు చికిత్స చేయించుకోవడం సాధ్యం అవ్వదు కదా. ఈ పరిస్థితుల్లో నుంచి బయటపడేయడానికి పార్థ డెంటల్ ప్రత్యేక పథకాన్ని రూపొందించింది. మీ జోబులో డబ్బులు ఉన్నాయి లేవా అనే సంబంధం లేకుండా పార్థ డెంటల్లో ఉన్నటువంటి 96 క్లినిక్ల్లో కూడా మీరు చికిత్స చేయించుకునే అవకాశాన్ని కల్పిస్తుంది పార్థ డెంటల్. ఇది ఎలా సాధ్యమవుతుంది? పార్థ డెంటల్ బజాజ్ ఫినాన్సర్ కానీ లేకపోతే ఇంకొకటి కొన్ని బ్యాంకులతో టైఅప్ అవ్వడం ద్వారా వీళ్లకు ఫినాన్సింగ్ ఏర్పాటు చేస్తుంది. అంటే డాక్టర్ గారు మీకు 20,000 రూపాయలకి చికిత్స అవుతుంది అని చెబితే ఆ 20,000 జేబులో డబ్బులు లేకపోయినప్పటికీ కూడా మీరు చిన్న డాక్యుమెంట్లు, ఆధార్ కార్డు కానీ బ్యాంక్ పే స్లిప్ కానీ ఇట్లా చిన్న చిన్న డాక్యుమెంట్లు ఉండే, మరీ కొంతమందికి ఎవరికైనా ఏ బ్యాంకుకు సంబంధించిన క్రెడిట్ కార్డు ఉన్నప్పటికీ కూడా దాన్ని చూపిస్తే వెంటనే 10 నిమిషాల్లో ప్రాసెస్ చేసి మీకు ట్రీట్మెంట్, 20,000 రూపాయలు ఖరీదైన ట్రీట్మెంట్ వెంటనే చేసేస్తారు డబ్బులు లేకుండా. ఓకే, మరి ఈ డబ్బులు ఎలా పే చేయాలి? ఈ డబ్బులు ఒక్కసారిగా 20,000 పే చేయాల్సిన అవసరం లేదు ఆ బ్యాంకులకి లేదా పార్థ రెంటల్కి. 8 నెలల సులభ వాయిదాల్లోనో లేదా 10 నెలల సులభ వాయిదాల్లోనే ప్రతి నెల 2,000 చొప్పున 8 నెలలుగానో 10 నెలలుగానో మీరు పెట్టుకోగలిగితే ఇబ్బంది ఉండదు ఎవరికి కూడా. ఒక్కసారిగా 20,000 రూపాయలు ఖర్చు పెట్టి చికిత్స చేయించుకోవడానికి ప్రతి నెల 2,000 చెప్పున కట్టుకొని ముందుగానే ట్రీట్మెంట్ చేసుకోవడానికి ఎంతో వ్యత్యాసం ఉంది కదా. ఈ విధంగా పార్థ డెంటల్ ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తుంది, ప్రజలకు ఖర్చు ఎక్కువ కాకుండా చేసే ప్రయత్నంలో భాగంగా ఇది చేస్తుంది. దీనివల్ల 800,000 మంది పేషెంట్లు ఈరోజు పార్థ డెంటల్లో చికిత్స చేయించుకోగలుగుతున్నారు. ఎందుకంటే మనకు జబ్బు ఎప్పుడు వస్తుందో తెలియదు, లోపల ఎంత పెద్ద జబ్బు ఉందో తెలియదు, సడన్గా వచ్చే జబ్బులు తెలియదు, లేదా ఇప్పుడు సెలవులు ఉన్నాయి, పిల్లలకు అందరికి ఇంటిల్లిపాది ట్రీట్మెంట్ చేయించుకోవాల్సి వస్తుంది, ఖరీదైతుంది ట్రీట్మెంట్. అంటే 5 మంది ఉంటే 5 మంది చేయించుకోవాలనుకోండి, ఒకసారిగా మన జోబులో డబ్బులు అంత బడ్జెట్ ఉండదు. ఇటువంటి సందర్భంలో ప్రతి ఒక్కరికి కూడా ఇటువంటి స్కీమ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. మీ జోబులో డబ్బులు ఉన్నాయా అనే లేదా అనే సంబంధం లేకుండా ఈరోజు పార్థ డెంటల్లో మీరు చికిత్స చేయించుకోవడం, మంచి చికిత్స చేయించుకోవడం, ఎంత ఖరీదైన చికిత్సనైనా చేయించుకుని కొద్ది కొద్దిగా పే చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాం. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ రాజేంద్ర ప్రసాద్ గారు, నమస్తే అండి. హలో, హలో చెప్పండి, మీ పేరండి? నాగరత్నం అండి. నాగరత్నం గారు చెప్పండి, ఏ సమస్య డాక్టర్ గారికి? చెప్పండి నాగరత్నం గారు, ఏమిటి సమస్య? టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టండి ఫస్ట్ నాగరత్నం గారు, మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి డాక్టర్ గారు మాట్లాడండి. పళ్ళు ఊడిపోయినాయి, వెంటనే పెట్టుకోవాలి. చాలా మంది ఇప్పటికి నిర్లక్ష్యం చేస్తారంటే నాకు 1-2 పళ్ళు ఊడిపోయినాయండి, నేను కొన్ని సంవత్సరాలు అయింది పెట్టించుకోలేదు, అయినా నాకేం కాలేదే అని వాదించే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఇక్కడ ఈ దవడ పళ్ళు 1-2 పళ్ళు పోయినాయి అనుకోండి, ఈ పక్క నమిలి తినలేరు, ఈ పక్క మాత్రమే నమిలి తింటా ఉంటారు. ఈ లోడు కూడా దీని మీదే పడి ఈ పళ్ళు అరిగిపోతాయి కదా, ఈ పళ్ళు 2 దెబ్బతిన్నాయి అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? ఇక్కడ పళ్ళలేక ఇక్కడ పళ్ళలేక ముందు పళ్ళతోనూ అక్కడక్కడ ఉన్న పళ్ళతోనూ చప్పరించి తింటూ ఉంటారు. దీనివల్ల మీ ఆరోగ్యం దెబ్బతింటదే తప్ప అందు మంది బాగుపడే అవకాశం లేదు. అందువల్ల నోట్లో 1 పన్ను పోయినా 2 పళ్ళు పోయినా పన్ను కదిలిపోతూ ఉన్నా వెంటనే మార్చుకోవాలి. ఓకే, పుచ్చిపోయి నమలడానికి ఉపయోగపడే కొంతమంది చూస్తాం మనం, చిన్న చిన్న ముక్కలు పగిలిపోయిన పళ్ళతో అలాగే సంవత్సరాలు గడిపేస్తూ ఉంటారు. దీంతో నమిలే శక్తి ఎలా వస్తుంది? ఆ పగిలిపోయిన పళ్ళతోనో విరిగిపోయిన పళ్ళతోనో రంధ్రాలు ఉన్న పళ్ళతోనో ఎలా నమిలి తినగలుగుతారు? ఇది చక్కగా ఉండాలంటే మాత్రం పళ్ళు, అంటే మీరు ఆరోగ్యంగా ఉండాలంటే తప్పనిసరిగా నోట్లో అన్ని పళ్ళు ఉండాల్సిన అవసరం ఉంది అని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను నేను. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ ప్రసాద్ గారు కోవూరు నుంచి కాల్ చేస్తున్నారు, నమస్తే అండి ప్రసాద్ గారు. హలో, నమస్తే అండి. చెప్పండి ప్రసాద్ గారు, మీ సమస్య ఏంటి డాక్టర్ గారికి? చెప్పండి సార్. నా పైపళ్ళు అన్ని ముక్కలు ఇరిగిపోయినాయి అండి. ఓకే, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను కొవ్వూరు నుంచి మాట్లాడుతున్నాను. ఓకే, ఇప్పుడు నోట్లో పళ్ళు చాలా మందికి మనం చూస్తూ ఉంటామండి, పళ్ళు పగిలిపోయి కానీ విరిగిపోయి కానీ ముక్కలుగా అయిపోయి కానీ చిన్న చిన్న పీసెస్గా ఉండడం కానీ చాలా మందికి చూస్తూ ఉంటా. వీటిని వెంటనే మరి ఈ చిన్న ముక్కల్లో అండి ఇన్ఫెక్షన్ కూడా ఉంటుంది. ఈ మరీ ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్స్ లేదా కార్డియాక్ పేషెంట్స్ ఇంకోరు ఉంటే ఈ ముక్కల వల్ల ఉండే ఇన్ఫెక్షన్ల వల్ల షుగర్ కంట్రోల్లోకి రాదు. ఈ చాలా మందికి నేను మనం చూస్తే ఈ మధ్య కాలంలో పత్రికలన్నింటిలో కూడా టీవీలో అన్నింటిలో చాలా స్పష్టంగా చెబుతున్నారు ఏమండి,
మీ చిగుర్ల సంబంధించిన జబ్బులు కానీ లేదా పంటికి సంబంధించిన జబ్బులు, వాటికి సంబంధించిన ఇన్ఫెక్షన్ నిర్లక్ష్యం చేస్తే అవి గుండె జబ్బులకు దారితీస్తాయండి. మీ పళ్ళ జబ్బుల వల్ల హార్ట్ అటాక్లు వస్తాయి అని కోడే కూస్తా అన్ని పత్రికలు కానీ అన్ని సర్వేలు కానీ అన్ని హెల్త్ మ్యాగజైన్స్ చెప్తా ఉన్నాయి. జనాలు పట్టించుకోవట్లేదు. గుండె జబ్బు వస్తే పరిగెట్టికెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళి స్టంట్లు వేయించుకుంటున్నారు, గుండె ఆపరేషన్లు చేసుకుంటున్నారు, కానీ దానికి ఆ గుండె జబ్బులకు కారణమయ్యేటువంటి నోట్లో ఉన్న పంటికి జబ్బులో, నోట్లో ఉన్న చిగుర్ల ఇన్ఫెక్షన్లో ఎప్పటికప్పుడు నయం చేసుకోవడానికి నిర్లక్ష్యం ఎక్కువ చూపుతా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. సో ఈ మీరు ఏవైతే ముక్కలు అని చెప్తున్నారు కదా, ఆ ముక్కలన్నీ తీసేసి చక్కగా ఫిక్స్డ్ దంతాలని, ఇంతకుముందు మీరు పళ్ళు విరిగిపోకముందు, పళ్ళు ముక్కలుగా తయారవ్వకముందు ఎలా పళ్ళు ఉండేటివో అలాగే ఫిక్స్డ్ దంతాలని ఎముకలోంచి మొలిచినట్టుగా పెట్టగలిగేటువంటి టెక్నాలజీ, ఇంప్లాంట్ టెక్నాలజీ, ఇది అందుబాటులోకి వచ్చింది. సో దీని గురించి తెలుసుకోండి. ఇప్పుడు ఎట్లాగో అవేర్నెస్ మంత్ నడుస్తుంది కదా, అవగాహన పెంచే మంత్ నడుస్తుంది కదా. మీరు కొవ్వూరు అంటున్నారు కాబట్టి రాజమండ్రిలో పార్థ డెంటల్ క్లినిక్స్ రెండు ఉన్నాయి, కాకినాడలో పార్థ డెంటల్ ఉంది, వైజాగ్లో పార్థ డెంటల్ క్లినిక్లు నాలుగు ఉన్నాయి, అలాగే ఏలూరులో పార్థ డెంటల్ ఉంది, విజయవాడలో నాలుగు పార్థ డెంటల్ క్లినిక్స్ ఉన్నాయి, గుంటూరులో రెండు పార్థ డెంటల్ క్లినిక్స్ ఉన్నాయి. సో మీకు ఎక్కడ అనుకూలంగా ఉందో చూసుకుని ఆ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ 4142000 నెంబర్ కనిపిస్తుందా, దానికి ఫోన్ చేసి మీకు దగ్గరగా ఉన్న పార్థ డెంటల్ క్లినిక్ ఏదో కనుక్కొని అక్కడికి వెళ్ళి మా స్పెషలిస్ట్ని కలవండి. అసలు దీనికి ఉన్న అవకాశం ఏంటి, వీటిని ఎటువంటి ట్రీట్మెంట్ చేస్తారని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ట్రీట్మెంట్ చేసుకుంటారా లేదా అనేది సెకండరీ. ఇప్పుడు ఎట్లాగూ డాక్టర్ ఫీజు పే చేయని అవసరం లేకుండా, స్పెషలిస్ట్ కన్సల్టేషన్ పే చేయని అవసరం లేకుండా ఇప్పుడు మీకు అవగాహన కల్పిస్తాం కదా. సో మీరు అన్ని విషయాలు తెలుసుకుంటారు కదా, తెలుసుకున్న తర్వాత మీకు నచ్చితే ట్రీట్మెంట్ చేసుకోవచ్చు, లేదా కనీసం నోట్లో ఉన్న జబ్బులు ఏమిటైనా సరే మీకు తెలుస్తాయి. ఓకే ఓకే డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్ అండి.